63 ఇస్ రిలేటెడ్ టు బోనస్ ఇష్యూ. సో బోనస్ ఇష్యూ గురించి మీకు ఆల్రెడీ తెలుసు, అకౌంట్స్ వేసినారు, దాని గురించి నేనేమి డెఫినేషన్లు అంటే ఏమని చెప్పాల్సిన అవసరం లేదు. సో అస్యూమింగ్ దట్ యు నో వాట్ బోనస్ షేర్స్ మీన్స్, సో జస్ట్ బ్రష్ అప్, ఇఫ్ ద కంపెనీ ఈజ్ హ్యావింగ్ లాట్ ఆఫ్ అక్యుములేటెడ్ రిజర్వ్స్ ఆర్ అక్యుములేటెడ్ ప్రాఫిట్, దెన్ ఇన్ ఆర్డర్ టు క్యాపిటలైజ్ ది అక్యుములేటెడ్ రిజర్వ్, ద ఇష్యూ బోనస్ షేర్స్, ఫుల్లీ పెయిడ్ బోనస్ షేర్స్ టు ది ఎగ్జిస్టింగ్ షేర్ హోల్డర్స్. సో ఇది జస్ట్ బోనస్ షేర్స్ అంటే ఇట్ ఈస్ గివన్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. సో 63 ఏం చెప్తోంది బోనస్ షేర్స్ గురించి అని అంటే, బోనస్ షేర్స్ దేని నుంచి ఇష్యూ చేయొచ్చు అంటే, దీస్ ఆర్ ది 3 అకౌంట్స్ ఫ్రమ్ విచ్ యూ కెన్ ఇష్యూ బోనస్ షేర్స్. ఇవన్నీ మనం అకౌంట్స్లో నేర్చుకుంటాము, ఫ్రీ రిజర్వ్, సెక్యూరిటీ ప్రీమియం అకౌంట్, క్యాపిటల్ రిడెంప్షన్ రిజర్వ్. ఇప్పుడు ఫ్రీ రిజర్వ్ అనే దానికి అంటే మీనింగ్ ఏంటి అంటే, మనం ఏదో ఒక లా చెప్పింది కాబట్టి మనము క్రియేట్ చేయలేదు ఈ రిజర్వు, మన దగ్గర దండిగా ప్రాఫిట్స్ ఉన్నాయనేసి జనరల్ పర్పస్ కోసము క్రియేట్ చేసుకున్న రిజర్వ్స్ని ఫ్రీ రిజర్వ్స్ అంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డిఆర్ఆర్ అంటే డిబెంచర్ రిడెంప్షన్ రిజర్వ్, అదేవిధంగా వచ్చి డిపాజిట్ రిడెంప్షన్ రిజర్వ్, అది మీరు వస్తుంది మీకు దాని గురించి. సో అవన్నీ కూడా మనము క్రియేట్ చేస్తుంటాం. అది ఎందుకు క్రియేట్ చేసామంటే, అదే క్యాపిటల్ రిడెంప్షన్ రిజర్వ్ కూడా యాక్చువల్గా వస్తుంది, అది కూడా ఫ్రీ రిజర్వ్ కాదు, ఎందుకంటే అది ఎవరో ఒకరు చెప్తున్నారు కాబట్టి మనము లా చెప్తా ఉంది కాబట్టి రిజర్వ్ ఫామ్ చేస్తాం. దోస్ ఆర్ నాట్ ఫ్రీ రిజర్వ్స్, దే ఆర్ ఫార్మ్డ్ ఫర్ సమ్ స్పెసిఫిక్ పర్పస్. దాని తర్వాత సెక్యూరిటీ ప్రీమియం అకౌంట్ మనం ఆల్రెడీ చెప్పుకున్నాము, దాని తర్వాత దేని దేనికి యూజ్ చేయొచ్చు, సెక్షన్ 133 కంపెనీ దేనికి యూజ్ చేయొచ్చు, మిగతా కంపెనీస్ 5 పర్పస్కి యూజ్ చేసుకోవచ్చు. 133 కంపెనీస్ అయితే 3 పర్పసెస్కి ఇష్యూ చేయొచ్చు, రైటింగ్ ఆఫ్ ప్రిలిమినరీ ఎక్స్పెన్సెస్, రైటింగ్ ఆఫ్ కమిషన్, అని చూసాం కదా బోనస్ ఇష్యూ, అది గుర్తుపెట్టుకోండి. బైబ్యాక్ కూడా వచ్చింది. ఓకే, సో సెక్యూరిటీస్ ప్రీమియం అకౌంట్, క్యాపిటల్ రిడెంప్షన్, రిజర్వ్ అకౌంట్, ఈ కానీ బోనస్ ఇష్యూ యాజ్ ఫార్ యాజ్ సెక్షన్ 63 ఇస్ కన్సర్న్, బోనస్ ఇష్యూ కెన్ బీ డన్ అవుట్ ఆఫ్ దీస్ 3, నాట్ ఓన్లీ ఫ్రీ రిజర్వ్, సెక్యూరిటీ ప్రీమియం ఇష్యూ దాంట్లో అది వాడుకోవచ్చు, క్యాపిటల్ రిడెంప్షన్ రిజర్వ్ కూడా వాడుకోవచ్చు. కానీ మీరు అసెట్స్ని రీవాల్యూ చేసినందువల్ల కూడా అసెట్స్ అప్రిషియేట్ అయిందని, అసెట్స్ అప్రిషియేట్ చేసినప్పుడు మనము రీవాల్యుయేషన్ రిజర్వ్ ఓపెన్ చేస్తాం, అప్పుడే ఓపెన్ చేస్తాం. అసెట్ సైడ్ పెరిగినప్పుడే కదా లయబిలిటీ కూడా ఓపెన్ చేస్తాం, అసెట్ సైడ్ తగ్గినప్పుడు మన పిఎండ్ఎల్ అకౌంట్ నుంచి తగ్గించేస్తాం. డిప్రిసియేషన్ ఫర్ ఎగ్జాంపుల్ అసెట్స్ పిఎండ్ఎల్ డెబిట్ చేస్తాం. ఇప్పుడు అప్రిషియేట్ అయినప్పుడు అసెట్ సైడ్ టోటల్ పెరుగుతుంది, అప్పుడు లయబిలిటీ సైడ్ ఎలా టోటల్ పెంచుతారు? వీ విల్ డూ దట్ బై క్రియేటింగ్ రీవాల్యుయేషన్ రిజర్వ్. ఇప్పుడు ల్యాండ్ వాల్యూ పెరిగింది, యు ఆర్ రీవాల్యూయింగ్ ఇట్. సో నెక్స్ట్ బోర్డ్ వచ్చి దే హ్యావ్ టు పాస్ రెజల్యూషన్ అప్రూవింగ్ ది బోనస్ ఇష్యూ ఆర్ రికమెండింగ్ ద బోనస్ ఇష్యూ. సో బోర్డ్ రికమెండ్ అని చెప్పింది, అప్రూవల్ లేదు చూడండి, ఎందుకంటే బోర్డుకి అథారిటీ లేదు అప్రూవ్ చేసేదానికి, దే కెన్ ఓన్లీ రికమెండ్. ఈవెన్ డివిడెండ్ కూడా అంతే, డివిడెండ్ ఈస్ రికమెండెడ్ బై ది బోర్డ్. ఎప్పుడు ఫైనలైజ్ అవుతుందండి డివిడెండ్? జనరల్ మీటింగ్లో షేర్ హోల్డర్స్ అప్రూవ్ చేస్తేనే డివిడెండ్ అనేది డిక్లేర్ అవుతుంది. సో ఇట్ ఈస్ ఓన్లీ బోర్డ్ ఓన్లీ రికమెండ్స్ ది డివిడెండ్. అదేవిధంగా ఈవెన్ బోనస్ షేర్స్ ఇష్యూ చేయాలన్నా దే కెన్ ఓన్లీ రికమెండ్ టు ద షేర్ హోల్డర్స్. షేర్ హోల్డర్స్ విల్ టేక్ ద ఫైనల్ కాల్. సో మీటింగ్లో దే విల్ టేక్ ద ఫైనల్ కాల్. కంపెనీ హ్యాస్ నాట్ డిఫాల్టెడ్. సో బోనస్ ఇష్యూ చేసిన వాళ్ళు మంచి ఫైనాన్షియల్ పొజిషన్లో ఉండే వాళ్ళు మాత్రమే చేయొచ్చు. వాళ్ళు ఆల్రెడీ లోన్స్ తెచ్చుకొని డిబెంచర్లకి డిఫాల్ట్ చేసి వీళ్ళందరూ బోనస్ ఇష్యూ చేసేదానికి లేదు, అంతే మ్యాటర్ ఇదే. కానీ ఎలా చెప్తాను చూడండి. ఓకే, కంపెనీ హ్యాస్ నాట్ డిఫాల్టెడ్ ఇన్ ద పేమెంట్ ఆఫ్ ఇంట్రెస్ట్, ప్రిన్సిపల్ ఆఫ్ ఫిక్స్డ్ డిపాజిట్ ఆర్ డెట్ సెక్యూరిటీస్. అంటే కంపెనీ కానీ ఫిక్స్డ్ డిపాజిట్ అక్సెప్ట్ చేసుకుంటే పబ్లిక్ నుంచి, అది దాని గురించి మనకు రేపు వస్తుంది. సో వాళ్ళు బోనస్ ఇష్యూ చేసేదానికి లేదు. అదే డెట్ సెక్యూరిటీస్ అంటే ఏమొస్తాయమ్మా? డిబెంచర్స్. అదేవిధంగా స్టాట్యూటరీ డ్యూస్ పిఎఫ్కి ట్రాన్స్ఫర్ చేయాల్సింది, గ్రాట్యుటీకి ట్రాన్స్ఫర్ చేయాల్సింది, ఇలాంటివి ఉంటాయి కదా. అదేవిధంగా ఎక్సైజ్ డ్యూటీ పే చేయాల్సింది, డిఫాల్ట్ చేశారు, దే ఆర్ ఆల్ స్టాట్యూటరీ డ్యూస్. సో ఇఫ్ దే డిఫాల్ట్ సచ్ డ్యూస్ దే ఆర్ నాట్ ఎలిజిబుల్. ఈవెన్ బోనస్ పేమెంట్ ఆఫ్ బోనస్ యాక్ట్ కింద దాన్ని ఫుల్లీ పేడప్గా కన్వర్ట్ చేసుకోవాలి. అది మీరు జర్నల్ ఎంట్రీ చేస్తుంటారు నాకు తెలిసి, అంతేనా? బోనస్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయాలి.
అంతేనా? మళ్ళీ బోనస్ అకౌంట్లో నుంచి పార్ట్లీ పేడప్ షేర్స్ని ఫుల్లీ పేడప్గా కన్వర్ట్ చేయాలి. అదే కదా ఎంట్రీ. దాని తర్వాత షేర్ క్యాపిటల్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసి బోనస్ ఇష్యూని కంప్లీట్ చేస్తాం. లాస్ట్లో సిఆర్ఆర్ కూడా ట్రాన్స్ఫర్ చేయాలి. నామినల్ వాల్యూ అంటే ల్యూ అంటే బదులుగా, ఎల్ఐఈయూ ల్యూ అంటే బదులుగా, అంటే మీ ఇచ్చే బోనస్ షేర్స్ డివిడెండ్ బదులుగా ఉండకూడదు. అంటే డివిడెండ్ వేరే ఇది వేరే. మీరు డివిడెండ్ ఇచ్చేసి డిక్లేర్ చేసేసి వాడి పాయింట్ ఏంటంటే బోర్డు డివిడెండ్ డిక్లేర్ చేసేసినారు. డిక్లేర్ చేసిన తర్వాత దే హ్యావ్ టు పే, అంతే కదా? విదిన్ 30 డేస్ ఏదో డే టైం ఉంది మీకు వస్తుంది, అది కూడా వస్తుంది. దాని లోపల వాళ్ళు డివిడెండ్ ఇవ్వాలి. సపోజింగ్ ఉన్నట్టుండి మేము ఇచ్చే డివిడెండ్ని మీ షేర్ రూపంలో ఇస్తాము, బోనస్ షేర్స్ రూపంలో ఇస్తామని చెప్పకూడదు. అది వాడు పాయింట్. మీరు ఆల్రెడీ ఇవ్వాల్సిన డివిడెండ్ని బదులుగా ఆఫ్ ఇట్స్ బోర్డ్ రికమెండింగ్ బోనస్ షల్ నాట్ సబ్సిక్వెంట్లీ విత్డ్రా ద సేమ్. ఇది చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ ఇది. సో బోర్డ్ ఒకసారి బోనస్ ఇష్యూ ఇద్దాము అని డిసైడ్ చేసి రికమెండ్ చేసేస్తే దే కెనాట్ టేక్ బ్యాక్ ద వర్డ్. అది చాలా పెద్ద ర్యామిఫికేషన్స్ ఉంటాయి ఇది. నెక్స్ట్, సో వీ హ్యావ్ కంప్లీటెడ్ బోనస్ షేర్స్, అంతే, వెరీ సింపుల్. 63